హే గైస్, షిపియో, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు నేను ఐసిఐసి బ్యాంక్లో అయితే ఒక బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా, సో ఇక్కడైతే ఎంటర్ అయ్యాము. అండ్ దీని బిలో అయితే స్టాప్ లాస్ సెట్ చేస్తున్నాను 950కి. ఓకే, సో చూద్దాం. ఈరోజు యాక్సిస్ బ్యాంకు చాలా డౌన్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం పుల్ చేస్తుంది డౌన్ సైడ్కి. సో చూద్దాం. సో యాక్చువల్గా ఇలాంటి జోన్స్ వచ్చినప్పుడు ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బ్రేక్ చేసింది కానీ మళ్ళీ సస్టైన్ అవ్వకుండా మళ్ళా అప్సైడ్ తీసుకెళ్ళింది. అందుకోసమే నేను ఇక్కడ ఈ లెవెల్లో అయితే ఎంటర్ అయ్యాను. అండ్ స్టాప్ లాస్ కూడా 2.5 పాయింట్స్ ఉంది. ఓకే, 2.50 పైస అయితే ఉందన్నమాట స్టాప్ లాస్. ఒకవేళ ట్రిగర్ అయితే మనకి సమ్వేర్ అరౌండ్ 1250 అట్లా లాస్ అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఇక్కడ డే హై ఉంది కదా, అక్కడ వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఈ ప్యాటర్న్లో డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో స్లోగా అయితే మన వైపు మనం అనుకున్న డైరెక్షన్ వైపు అయితే వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా, నేను అప్పుడే నా ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. అండ్ స్టాప్ లాస్ కూడా సెట్ చేస్తున్నాను దీనికి. ఓకే, ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్ళిపోతే ఎక్కువ లాస్ అవ్వకుండా జస్ట్ బిలో ది స్వింగ్ అన్నమాట. సో చూద్దాం, జస్ట్ ఒక రెసిస్టెన్స్ కూడా ఇక్కడ ఉందన్నమాట దానికి. అండ్ ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ హై పాయింట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో నేను ఒకవేళ మూవ్ అయితే కొంత మంచి మూమెంటం ఇక్కడ 56 వరకు రావడానికి అవకాశం ఉంది. మనకు ఒక 4 పాయింట్స్ దాకా ప్రాఫిట్ అయితే దొరుకుతుంది. సో దానికోసం అయితే ట్రై చేస్తున్నాము. లెట్స్ సీ వాట్స్ గోన్ హ్యాపెన్. సో జేపీఎస్ ఇండికేటర్ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ ప్యాటర్న్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇదే మనకి యాక్సిస్ బ్యాంక్లో కూడా ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇలా జోన్ వదిలేసి ప్రైస్ మూవ్ అయిపోద్దో అది రీట్రేస్ అవుతుంది అన్నమాట డౌన్ సైడ్కి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే డౌన్ సైడ్కి రీట్రేస్ అయింది. ఇక్కడ మీకు సూపర్ ట్రెండ్ కనిపిస్తుంటుంది, అదంతా రెడ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో సూపర్ ట్రెండ్ లేదు, ఇది బేస్ వర్షన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే సెల్ సిగ్నల్ వచ్చిందో అప్పుడు నేను ఎంటర్ దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు యూజువల్లీ. సో ఇది చూడండి, ఈ విధంగా రీట్రేస్ అవుతుంది అన్నమాట జోన్ దగ్గరికి. ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు దేంట్లోనే చూడొచ్చు, ఏ టైం ఫ్రేమ్లైనా సేమ్ మెథడే. ఎప్పుడైతే ఆల్రెడీ ఇది రీచ్ అయింది. సో అలాగే ఇక్కడ మనకి ఐసిఐసి బ్యాంక్లో అది సస్టైన్ అవుతూ ఉందన్నమాట దాని మీద. సో అందుకోసమే నేను ఇక్కడ ఈ ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకోవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్కి రాగానే అప్సైడ్ పుష్ చేసింది అన్నమాట మార్కెట్. యాక్సిస్ బ్యాంక్ వల్ల డౌన్ అవుతూ వచ్చింది, సో మెయిన్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. సో ఇక్కడ ఈ లెవెల్కి రాగానే పుష్ చేసింది. సో అందువల్ల నేను ఇక్కడ మనకు బై సిగ్నల్ రాగానే నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ బై సిగ్నల్స్ అప్డేటెడ్ ఇండికేటర్ మీరు కావాలనుకుంటే నాకు మరలా చెప్పండి, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అడగొచ్చు నన్ను. ఓకే, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒకవేళ ఈ హై గన్ బ్రేక్ అయితే మనకి మరి కొంత మొమెంటం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డేస్ హై అన్నమాట, ఈరోజు డే హై. సో 54 అబోగానే వెళ్ళగలిగితే మనకి ఈ నెక్స్ట్ ఈ హై ఉంటుంది, నెక్స్ట్ ఈ హై. ఓకేనా, ఇది ప్రీవియస్గా ఉన్న స్వింగ్ అన్నమాట ఈ రెసిస్టెన్స్ పాయింట్. అక్కడ వరకు వెళ్ళకపోయినా మనకు ఒక 4 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చినా సరిపోతుంది. సో చూద్దాం, ఒకవేళ స్టాప్ లెస్ ఇస్తే 2.50 పైసా స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక్క ఆర్డరే ఉంది ప్రస్తుతానికి, ఇంకేది లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత పాజిటివ్గానే మూవ్ అవుతుంది. మళ్ళా ఇందాక డౌన్ సైడ్కి వచ్చి మళ్ళా మూవ్ అయింది. ఎగ్జాక్ట్ ఇదే టైంలో మనకి యాక్సిస్ బ్యాంక్లోను బ్యాంక్ నిఫ్టీలోను రెండింటిలో కూడా సెల్ సిగ్నల్స్ అయితే వచ్చాయన్నమాట ఈ లెవెల్లోనే. సో ఈ లెవెల్కి రాగానే ఇది రివర్స్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఐసిఐసి కూడా రివర్స్ అయింది. చూద్దాం ప్రాఫిట్ ఆర్ స్టాప్ లాస్ అన్నమాట, అదే నేను అనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది జరిగినా దట్స్ ఓకే. చూద్దాం, ఈక్విటీలో ఇప్పటివరకు మీకు ట్రేడ్ లైవ్ ట్రేడ్ చూపించలేదని, ఈ ట్రేడ్ కూడా చేసి మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ట్రేడ్ని అయితే చేస్తున్నాను. జేపీఎస్ ఇండికేటర్ మీద లైవ్ ట్రేడ్స్ చేస్తూ మీకు అంటే మీకు కూడా అవగాహన కల్పించాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకేనా, సో చూద్దాం. సో సమ్వేర్ అరౌండ్ 400-500 ప్రాఫిట్ అయితే మనకు కనిపిస్తుంది లెవెల్లో.
ఒకవేళ మనం కోల్పోతే 0.5% క్యాపిటల్ అయితే కోల్పోతాం అనమాట, అందుకు మించి ఎక్కువ కోల్పోం. సో ఈ మెథడ్లో మీకు మోర్ దెన్ 60-70% యాక్యురేట్తోనే ఉంటుంది. యూజువలీ ఇది డౌన్ సైడ్కి రీట్రేస్ అవ్వాలి, మనకి యాక్సిస్ బ్యాంక్లో రీట్రేస్ అయింది కదా ఇలాగా, అలాగా అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీని చూసినా కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో జోన్ వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ జోన్ దగ్గరికి రీట్రేస్ అయింది. ఓకే, ఆ విధంగా జరుగుతుంది అనమాట. కానీ ఇది సస్టైన్ అయింది, సో నేను అందుకోసమే దీన్ని అప్సైడ్కి ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా దట్స్ ఓకే. ఓకే, చూద్దాం. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మరలా రివర్సల్ కూడా తీసుకుంది. సో అంటిల్ మనకి ఈ పాయింట్ క్లోజ్ అయినంత వరకు కూడా ఇదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం కానీ లేకపోతే డౌన్ సైడ్ వచ్చేయడం కానీ జరగచ్చు. సో ఇది బ్రేక్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఇది బ్రేక్ అయితే మనకి బాగుంటుంది, లేదంటే మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే, ఇది బ్రేక్ అవ్వకపోతే మాత్రం 954 అబోవ్కి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అవ్వకపోతే డౌన్ సైడ్ వచ్చేస్తుందండి. చూద్దాం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది అంత మంచిది కాదనమాట. సో క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వలేకపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సెల్ సిగ్నల్ వచ్చింది కదా, అరౌండ్ ఈ సెల్ సిగ్నల్ని క్లోజ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఇది పైకి వెళ్తుందా అని. సో మోస్ట్లీ చూద్దాం, ఈ సెల్ సిగ్నల్ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని అబోవ్ క్లోజ్ అయ్యింటే మనకి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేది, నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది అనమాట 958 ఆ లెవెల్కి. బట్ అది నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేకపోయింది ఆ లెవెల్లో. సో హై వరకు వెళ్ళింది కానివ్వండి, అక్కడి నుంచి పైకి వెళ్ళలేకపోయింది. చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ కూడా టర్న్ అవుతుంది చిన్నగా. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే దట్స్ ఓకే, అట్లీస్ట్ ఈ క్యాండిల్ అన్న పైకి వెళ్తే హ్యాపీ, లేదంటే ఇంకొకసారి మరలా మనకి సెల్ సిగ్నల్ వస్తుంది. సెల్ సిగ్నల్ వస్తున్నాయంటే మనం జాగ్రత్తగా ఉండాలి. క్యాండిల్ గ్రీన్గా క్లోజ్ అయితే హ్యాపీ. వెరీ క్రూషియల్ లెవెల్లో ఉందన్నమాట, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఈ ఏరియాలో. ఒకవేళ ఇది కానీ మనకి యాక్సిస్ బ్యాంక్ రీట్రేస్ అయినట్టు కానీ రీట్రేస్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అనమాట నిజానికి. ఆ మెథడ్ అసలు ఫెయిల్ అవ్వట్లేదని అర్థం అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెథడ్ ఉందో ఇది నేరుగా వచ్చేసింది కదా జోన్ దగ్గరికి. ఒకవేళ ఇది కానీ డౌన్ సైడ్ రీట్రేస్ అయ్యి దీన్ని టచ్ చేసింది అనుకోండి, 947.30 ఉంది కదా, ఆ వేళ టచ్ చేసింది అనుకోండి, ఇంకా నేను హ్యాపీ అనమాట. సో ఇట్లాంటి ప్యాటర్న్లో వచ్చినప్పుడు ఇంకా యాక్యురేట్గా ఉంటుంది కాబట్టి నేను అసలు అప్ సైడ్ తీసుకోకుండా నేరుగా డౌన్ సైడ్కే ట్రేడ్స్ అన్ని ప్లేస్ చేసుకుంటాను. సో దట్ విల్ ఇంక్రీజ్ మై యాక్యురసీ. ఓకే, ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఈ పాయింట్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో చూసుకొని ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ ఇట్లా జరగలేదంటే మాత్రం కంప్లీట్గా ఆ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడంతా డౌన్ సైడ్కే నేను ట్రేడ్స్ ప్లేస్ చేసుకుంటాను. సో యాక్సిస్ బ్యాంక్ని మనం గమనిస్తే చూడండి, ఇట్లాగే సపోర్ట్ ఫామ్ చేసింది, బట్ మనకి సిగ్నల్ ఏం లేదనమాట. అప్ సైడ్కి వెళ్ళింది, అక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్ రాగానే డౌన్ సైడ్కి వచ్చేసింది మార్కెట్. ఓకే, ఆ విధంగా మనకి ఐసిఐస్లో జరుగుంటే మాత్రం మనకి బాగుండేది, డౌన్ సైడ్కి వచ్చేసి ఉండేది అది కూడా. కాకపోతే ఇక్కడ సస్టైన్ అయింది అది, అండ్ మనకి బై సిగ్నల్ క్రియేట్ అయింది. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇది గ్రీన్ క్యాండిల్గా క్లోజ్ అయితే మనకి పర్లేదన్నమాట. ఇది నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 954 అబోవ్కి వెళ్ళాలి ఇది, అప్పుడు కానీ మనం కాన్ఫిడెంట్గా మరింత కాన్ఫిడెంట్గా హోల్డ్ చేయలేము దీన్ని.
954 అబోవ్ వెళ్ళాలి. సో చూద్దాం, మెయిన్ కాంట్రిబ్యూటర్ టుడే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయిపోవడానికి యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ యాక్సిస్ మరీ ఎక్కువ పడ్డది, ఇది కొంచెం పర్లేదన్నమాట. ఓపెనింగ్ లో దాకే కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచే మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఎందుకు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఆగిపోతుందని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇండెక్స్ని ఇక్కడ టర్న్ ఆఫ్ చేసి చూపిస్తాను. చూడండి, అక్కడ ఆర్ వన్ ఉందన్నమాట, 953.45 దగ్గర ఆర్ వన్ ఉంది. సో ఆర్ వన్నే రెసిస్ట్ చేస్తూ ఉందని, అండ్ హైయర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా అదే లెవెల్స్లో 953.90 దగ్గర మనకి ఆర్ టూ ఉంది. ఓకే, వన్ అవర్లో కూడా సేమ్ అట్లాగే 953.90 దగ్గర ఆర్ టూ ఉంది. సో ఇవన్నీ దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉన్నాయి ఆ లెవెల్లో. బట్ అప్ సైడ్ బ్రేక్ అయితే మంచి మొమెంటం వస్తుంది. ఒకవేళ బ్రేక్ అవ్వలేకపోతే మాత్రం సైడ్ వేస్ కానీ డౌన్ సైడ్కి మన స్టాప్ లాస్ దగ్గర కానీ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో అన్నీ కూడా 953 దగ్గరే ఉన్నాయన్నమాట, 953 ఆ లెవెల్లో. సో రెడ్ క్యాండిల్ కానీ టర్న్ అయింది అది. సో సెల్ సిగ్నలే ఉంది యాజ్ ఆఫ్ నౌ, బట్ ర్యాండమ్గా ఎగ్జిట్ అవ్వాలనుకోవట్లేదు నేను. సో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసేసుకుంటాను. 1300-1400 దగ్గర స్టాప్ లాస్ అయితే వస్తుంది. సో దాన్ని తీసుకోవడానికి రెడీ. ఇప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది కదా అని ఎగ్జిట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఈవెన్ అది మొత్తం డౌన్ సైడ్కి వచ్చేసి ఈ లెవెల్ని 947 టచ్ చేసిన దట్స్ ఓకే. ఓకే, మన స్టాప్ లాస్కి చాలా దగ్గరగా అయితే మార్కెట్ వచ్చేసింది. మోస్ట్ ప్రాబబ్లీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోవచ్చు. సో బట్ ఒక మంచి లెసన్ మనకు దొరికినట్టు ఈరోజు, స్టాప్ లాస్ హిట్ అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం ఎప్పుడు కూడా బై చేయడానికి లేదు, ఓన్లీ మనం సెల్ మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోతుంది అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆ లెసన్ అయితే మనకు దొరుకుతుంది ఈరోజు ఇది స్టాప్ లాస్ హిట్ అయితే. లెట్స్ సీ, సో మన స్టాప్ లాస్కి ఇంకా 40 పైసా డిస్టెన్స్లో ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ హిట్ చేసేస్తుంది, బేస్ లో పెట్టున్నాం కాబట్టి. సో మోస్ట్లీ ఇట్ విల్ హిట్ ద స్టాప్ లాస్. 947 రీచ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది లెవెల్ నుంచి, మోస్ట్లీ రీచ్ అయిపోవచ్చు కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అవుతుంది. యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ రెండు కూడా నెగిటివ్గానే మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి యాక్సిస్ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో హిట్ అయిపోద్ది స్టాప్ లాస్. సో 950 2.5 పాయింట్ అయితే స్టాప్ లాస్ పెట్టాను, అంతకుమించి ఎక్కువ స్పేస్ లేదు అక్కడ. ఓకే, 20 పైసా అంతే దగ్గర అవడానికి. సో మనకి ఫైనల్ లెసన్ ఏంటంటే, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం జోన్స్ వదిలేసినప్పుడు, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం జోన్ వైపుకే ట్రేడ్ తీసుకోవాలి, కానీ మనం అప్ సైడ్ తీసుకోవడానికి లేదు రివర్సల్ ట్రేడ్స్. ఓకే, సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో కూడా అదే జరిగింది కదా. సో ఈ ప్యాటర్న్లో మనకి మోస్ట్లీ మనం అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి లేదు. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మనం డౌన్ సైడ్కే చూస్తూ ఉండాలి, డౌన్ సైడ్ ట్రేడ్ని. ఓకే, సో దట్ వాస్ ద లెసన్. సో ఇది ఏ టైం ఫ్రేమ్లో అయినా ఇలానే వర్క్ అవుతాయి, మీరు కూడా గమనించవచ్చు. సో వెరీ నియర్ టు స్టాప్ లాస్ అండి. సో ట్రిగర్ అయింది, స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. 1250 రూపీస్ మనకైతే లాస్ వచ్చింది. సో ఇట్ విల్ రీచ్ 947.30. సో సెల్ సిగ్నల్ కరెక్ట్గానే వచ్చింది, బై సిగ్నల్ కూడా కరెక్ట్గానే లేదు. 2 పాయింట్స్ మూవ్ అయింది నియర్లీ. సో అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే మళ్ళీ సేల్ సిగ్నల్ జనరేట్ చేసింది. నేను ఈ లెవెల్లో అన్నాను కదా, ఇక్కడ
సెల్ ట్రిగర్ ఉంది, ఇక్కడ అప్ సైడ్ వెళ్ళలేకపోతే మాత్రం డౌన్ సైడ్కి వచ్చేస్తుందని. బట్ మిడిల్లో ఎగ్జిట్ అవడం నాకు ఇష్టం లేదు. స్టాప్ లాస్ పెట్టాము, స్టాప్ లాస్ ఇచ్చేసామన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైప్ ఆఫ్ మెథడ్స్లో మనకి ఓన్లీ డౌన్ సైడ్కే చూడాలి మనం మార్కెట్ని, అప్ సైడ్ చూడకూడదు ఇట్లా జోన్స్ దగ్గర ఉన్నప్పుడైతే. ఓకే, సో అది మనకి ఇంకా మోర్ యాక్యురేట్గా ఉన్నట్టు. ఓకే, సో దట్ వాస్ ద లెసన్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.